पूर्व आचार्य संस्कृत मंगल कल्याणात्मकगात्राय कामितार्थ प्रदायने श्रीमद् वैष्णव स्वाहा ओम सूर्यग्रहाय नमः आप्याय तस्मै विश्वतः सोमोषं भवा वाजस्य संग्रहे चंद्रग्रहाय नमः ओम వ్రతాన్ని కార్తీక మాసంలో గాని అదే విధంగా శ్రావణ మాసంలో గాని మార్గశీర్షం ముందు కానీ ఇలా అదే విధంగా ఏకాదశి ద్వాదశి తిథులు పౌర్ణమి తిథులు చాలా శ్రేష్టమైనవి కాబట్టి అదే విధంగా మన ఇంట్లో ఏవైనా శుభ కార్యక్రమాలు జరుగుతున్నా పెళ్లిళ్ళు గృహ ప్రవేశాలు అలాంటి సందర్భాలలో కానీ ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కనుక చేసుకున్నట్లయితే ఈ గృహ ప్రవేశాల వేటికైనా కానీ ఆరంభాలకు ముందుగానే తర్వాత శుభ కార్యక్రమాలు అయిపోయినటువంటి పెదప కానీ ఈ యొక్క శ్రమా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని కనుక చేసుకున్నట్లయితే నా యొక్క కరుణా కటాక్షాలు సిద్ధి మీకు పొందుతారు అని చెప్పేసి ఆ శ్రీమన్నారాయణ మూర్తి చెప్తాడనమాట. కాబట్టి ఈ యొక్క రమా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని స్వయంగా నేనే ఈ రాజ్యంలో అక్కడక్కడ పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నాను అని చెప్పేసి ఆ యొక్క మహారాజు గారు తెలియజేస్తారన్నమాట. వచ్చినటువంటి వ్యాపారస్తులు అని ఎంత చెప్పినప్పుడు కూడా ఎవరు వినేవాళ్ళు ఉండరన్నమాట. జయ బోలో రమా సత్యనారాయణ స్వామికి, జయ బోలో సత్య భగవాన్ కి, రియల్ క్లిప్స్ని నాకు కదపాలని అసలు అనిపించలేదండి. ఎందుకంటే యాజ్ టీజ్గా అసలు ఇక్కడ ఏం జరిగిందని చూడాలనుకుంటే కనుక రియల్గా ఉంటేనే బాగుంటుంది అనిపించింది అనమాట. ఓవరాల్గా అయితే ముందే వచ్చేసాం కాబట్టి జస్ట్ మేము సత్యనారాయణ పూజ చేయించుకున్నాము, శాంతి హోమం లాంటివి చేయించుకున్నామని ఓవరాల్గా అయితే చెప్పొచ్చు. ఆల్రెడీ నేను మీకు ఒక షార్ట్ వ్లాగ్ కూడా ఇంతకుముందు ఒక వీడియోలో ఇచ్చున్నాను కాబట్టి ఈరోజు ఏంటంటే గుమ్మడికాయ అది కట్టుకుని నవగ్రహారాధన పూజ చేయించుకుని సత్యనారాయణ కథ అయితే కనుక చెప్పించుకున్నాం అనమాట. చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్తో సింపుల్గా జరుపుకున్నటువంటి గృహప్రవేశ వేడుక అని చెప్పుకోవచ్చు అండి ఓవరాల్గా. సో అందుకే నేను ఎక్కడ కూడా పుట్టేజ్ యాజ్ టీజ్గా ఉన్నాయి, అంత సైలెంట్గా నీట్గా ప్రశాంతంగా జరిగిపోయింది మీరు చూడొచ్చు. యాక్చువల్గా నేను ఇంకా క్లిప్స్ అన్నీ కట్ చేశాను, మెయిన్లీ మీరు చూసినా కూడా సేమ్ అలాగే ఉంటాయి. సో అన్నీ కూడా షార్ట్ షార్ట్ క్లిప్స్లో అక్కడ వరకు వదిలాను కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంకా ఆఫ్టర్ 2:00 నుంచి లంచ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇంకా గిఫ్ట్స్ ఫొటోస్ అవి ఇవన్నీ దిగుతూ ఉన్నామన్నమాట. సో నల్మాసా చైతు, టీవీ చైతు ఒకరు అండ్ విఐపి కూడా మీరు చూస్తూనే ఉంటారు కాబట్టి నాకు యూట్యూబ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరే కాబట్టి వాళ్ళతో కూడా కొన్ని ఫొటోస్ని అక్కడ షేర్ చేశాను. కొద్దిమంది రిలేటివ్స్ అలాగే బాబు ఫ్రెండ్స్, పాప ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్, మా వారి ఫ్రెండ్స్, కొద్దిమంది మా రిలేటివ్స్తో ఈ సింపుల్గా మా ఈ గృహప్రవేశ కార్యక్రమం అయితే అయిపోయిందండి. చాలా థ్యాంక్స్, నేను మీకు ఇది షేర్ చేయడం నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే మీరు కూడా నాకు ఫ్రెండ్సే. ఆఫ్ కోర్స్ పిలవలేకపోయినా నా ఈ ఆనందాన్ని ఫ్రెండ్స్గా నేను మీకు షేర్ చేయడం అనేది కూడా ఒక బెస్ట్ మూమెంట్ అనే కాన్సెప్ట్. ఎప్పుడూ అయిపోయిన గృహప్రవేశానికి ఇప్పుడు ఎక్కువ హడావుడ్ చేసేస్తే అంత బాగుండదనే ఉద్దేశంతో మాత్రమే స్వీట్ అండ్ షార్ట్
పార్ట్గా దీన్ని అయితే కనుక మేము ముగించుకోవడం అనేది జరిగింది. అండ్ మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి, నా వెనకే ఉండి నడిపిస్తున్నటువంటి అండ్ నేను అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు పేరు పేరున మీరు కూడా నాకు ఒక బెస్టీసే అందరూ కూడా, అది ఏ ఏజ్ వాళ్ళైనా కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నా హార్ట్ఫుల్గా చెప్తున్నాను మీకు, థ్యాంక్ యూ సో మచ్. యా ఇక్కడ కొన్ని ఫొటోస్ నేను కొంచెం యాడ్ చేశానండి, అందుకే మళ్ళీ బ్యాక్ వచ్చాను. మళ్ళీ ఇవి నాకు మళ్ళీ అంటే ఇక్కడ 4 కెమెరాలలో దించారనమాట, అందుకే అన్నీ విడిపోయినాయి అసలు ఫొటోస్. హౌస్ వచ్చేసి మేము కట్టించుకున్నది ఈ మోడల్ అండి, ఈ విధంగా ఉందన్నమాట. G+1 అండి, ఈస్ట్ ఫేసింగ్, 220 స్క్వేర్ యార్డ్స్ సంథింగ్ చేంజ్ ఉన్నటువంటి హౌస్ అనమాట. లోపల వచ్చేసి ఇట్లా ఉంది. యాక్చువల్గా ఇది కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్లే, మేము రీమోడలింగ్ చేయించుకున్నామండి, కంప్లీట్గా చేయించాము. వాళ్ళు ఇచ్చిన ఒక గోడలు తప్ప అసలు మిగిలింది ఏం లేవు. మళ్ళీ మొత్తం రెనోవేషన్కి ఎక్స్ట్రా మేము ఖర్చు పెట్టి చేయించుకున్నటువంటి ఇల్లు అనమాట. అండ్ ఓవరాల్గా లోపల్ పిక్స్ అవన్నీ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనిపించింది. మ్యూజిక్ యాడ్ చేసే కన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం మీకు అది అర్థమవుతుంది అనేసి నేను మళ్ళీ వచ్చానండి. ఇవన్నీ ఇది వచ్చేసి నాకు కిచెన్ అనమాట, ఎంత చెత్త చెత్తగా ఉందో చూడండి. అత్తయ్య ప్రసాదాలు అవి ఇవి వండరు, ఎక్కడోళ్ళు ఎక్కడ తీసినట్టు ఏంటింటో చేశారు. బట్ ఈ రోజుకి 2 అయిపోయింది కదా, మొత్తం ఎక్కడెక్కడ నీట్గా సెట్ చేసేసింది అనమాట మా చిన్నారి. షీఈ్ మై మెయిడ్ అండి, అండ్ వాచ్మెన్ కమ్ మెయిడ్ కంప్లీట్ హౌస్ తనే చూసుకుంటుంది. నీట్గా సెట్ చేసేసింది మళ్ళీ ఎక్కడెక్కడనే. అండ్ మేము వేయించుకున్న పెయింటింగ్ కూడా ఏదైనా మురికి ఏమైనా పసుపు చేతులు అట్లా పడినా కూడా ఇట్లా తుడవంగానే వెళ్ళిపోతుంది అనమాట సంథింగ్. అదేంటో పెయింటింగ్ యాడోనో ఏంటిదని కానీ అది వేయించాము. బయట మా కంప్లీట్ హౌస్ లుక్ ఇది, అంటే డస్ట్ ప్రూఫ్ ఏదో డస్ట్ ప్రూఫ్ సంథింగ్ ఏదో ఉంటుంది కదండి అదనమాట. అండ్ హాల్ అండి, ఇది నా దేవుడు మందిరం లోపల లుక్. అండ్ ఇది వచ్చేసి బయట లుక్ అనమాట, నేను ఇలా అలంకారం అనేది చేసుకున్నాను. అండ్ శ్రావణ శుక్రవారానికి కూడా ఉంటుందనేసి అలా డెకరేషన్ అయితే కనుక చేసుకుని పెట్టుకున్నామండి. ఇది హాల్ పార్ట్, నేను డెఫినెట్గా హోమ్ టూర్ చేస్తాను, చాలామంది అడుగుతున్నారండి, డెఫినెట్గా చేస్తాను. ఇంకొంచెం టైం కావాలి కాకపోతే దానికి. అండ్ కరెక్ట్గా అదే రోజు నాకు తేయాకి పీరియడ్స్ రావడం వల్ల ఎక్కడ ఫొటోస్లలో లేకుండా అయిపోయింది అది. ఆ ముందు రోజు వరకు బాగానే ఉంది. ఈ ఫోటో చూస్తే ఎవరైనా సరే పని తక్కువ ఫోజులు ఎక్కువ అన్న కాన్సెప్ట్లో కొన్ని ఫోటోలు దిగామన్నమాట, ఎందుకంటే నిజానికి చేసిందంతా కూడా తేజ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ చిన్నారి చేశారు. బట్ నేనేమో ఫ్రెండ్స్తో కలిపి ముచ్చుటేసుకుంటా ఇట్లా అట్లా అని మాట్లాడుకుంటూ ఫొటోస్ దిగామన్నమాట. సో తేజనే చాలా కష్టపడింది, ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం రేపు ఎట్లా చేయాలి ప్లానింగ్ ఏంటి అనేసి దోస్తులతో ముచ్చట అనమాట ఇది. అండ్ ఇలా అయితే ఓవరాల్గా జరిగిందండి, తేజ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా సెట్ చేస్తారనమాట ఇలాగా. అంతే, ఇంకా స్వీట్ అండ్ షార్ట్గానే నేను మీకు ముగించాను అనుకోవచ్చు. ఇది కంప్లీట్గా బయట భోజనాలు కూడా అక్కడే లోపలే పెట్టుకున్నామండి, ఎందుకంటే చాలా కొద్ది మందే ఉన్నారు కాబట్టి కంఫర్ట్గానే ఉంటుందనే కాన్సెప్ట్లో అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.